మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిల్లల తల్లిదండ్రులకు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఈ మూడు నెలలు బాగా చదివించండి, పొద్దున ఐదింటికి లేపటి పిల్లల్ని, వాళ్ళకేం పని చెప్పకండి. పిల్లల తల్లిదండ్రులకు ఫోన్లలో మాట్లాడారు. పిల్లలకు మంచి ర్యాంకులు కావాలి, మంచి మార్కులు కావాలంటే సులువైన పద్ధతిలో చదువుకోవడానికి, మొబైల్స్ ద్వారా చదువుకోవడానికి డిజిటల్ కంటెంట్ పుస్తకాలు దాదాపు 6-7 లక్షల రూపాయలు నా సొంత వయసు పెట్టి మా ప్రధాన ఉపాధ్యాయులు మరి టిఫిన్ పెట్టి నేను పిల్లలు చదివించాలంటే ప్రభుత్వం నుంచి డబ్బు రావడం లేదు. పాపం మన పిల్లలు నాలుగింటికి ఇంటికి పోతున్నారంటే నా సొంత డబ్బు 5 లక్షల రూపాయలు హెడ్ మాస్టర్ పంపించి టిఫిన్ పెట్టండి, చదివించండి. ఏమిటి దాకంటే మా సార్ కూడా బస్సు వెళ్ళిపోయినా పాపం సమయం అయిపోయినా కూడా 2-3 గంటలు వాళ్ళు కూడా మీ పిల్లల్ని తమ పిల్లలుగా భావించి 2-2 గంటలు మంచిగా చదువు చెప్పి అద్భుతంగా తయారు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసాం, డిజిటల్ కంటెంట్ ఉపయోగించాం, మీ అందరికీ ఉత్తరం రాశాం, మీ పిల్లలకు టిఫిన్లు పెట్టాం, టెలికాన్ఫరెన్స్ పెట్టాం. అంతేకాకుండా పిల్లల్లో పోటీ తత్వం ఉండాలని గత కొంతకాలంగా నేను 10x10 వచ్చిన పిల్లలకు పారిశోధకాలు ప్రకటించాను. ఒకసారి 10,000 రూపాయలు చెప్పులు ఇచ్చారు, ఒకసారి లాస్ట్ టైం చెప్పులు ఇస్తే పైసలు తల్లిదండ్రులు పోతున్నాయి. పిల్లలకు ఉపయోగపడాలని ఆ పిల్లలకు ఐప్యాడ్లు ఇచ్చారు. ఒకసారి మళ్ళీ చెప్పిన, ఈసారి ఎంతమంది తెచ్చుకుంటారో తెచ్చుకోండి, ఐప్యాడ్ నా సొంత డబ్బులతో ఇస్తా అని చెప్పిన 76 మంది పిల్లలకు 10,000 రూపాయలు విలువ కలిగిన ఐప్యాడ్ నగదు కానుకగా మీ అందరికీ ఈరోజు అందిస్తా ఉన్నాను. ఈ ఐప్యాడ్లో ఏం చాలకూడానికి ఉండదు, మీ బుక్స్ మీ ఇంటర్మీడియట్ సంబంధించిన పాఠాలు లోడ్ చేసిన దాకా అండ్ ఏమి గేమ్స్ రావు. ఓన్లీ డిజిటల్ కంటెంట్ లో మీరు 11th-12th grade సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా లోడ్ చేసి ఇచ్చిన ఐప్యాడ్లు. ఎవరైనా సరే ఎంత ఎదిగినా ఎంత చదువుకున్నా మీ అమ్మ పేరేంటి అని అడుగుతారు, మీ నాన్న పేరేంటి అని అడుగుతారు, మీ ఊరేంటని అడుగుతారు. అంటే ఆ పేరు ఎవరికి వస్తుంది, అమ్మ నాన్నకు వస్తుంది, సిద్దిపేటకు వస్తుంది కదా, అదే అది ఎంతో గొప్ప ఆనందాన్ని. నిజంగా ఎంత సంతోషంగా ఉన్నదంటే 11వ తరగతి పరీక్షా ఫలితాల్లో మన జిల్లా పోయినసారి కంటే ఎక్కువ మార్కులు సాధించింది, ఎక్కువ ఉత్తీర్ణత సాధించింది. పోయినసారి మన జిల్లా 98.65% పోయిన సంవత్సరం ఫలితం సాధిస్తే ఈసారి అంతకంటే ఎక్కువ 98.68% పోయిన సార్ కంటే ఇంకా ఎక్కువ ఫలితాలు వచ్చాయి. కానీ కొద్దిగా ఫస్ట్ ప్లేస్ పోయింది జిల్లా స్టేట్ లో, 33 జిల్లాల్లో 2వ స్థానంలో వచ్చారు. ఇది వరుసగా 5వ సారి. ఎందులో ఒకసారి వస్తే ఒక జిల్లా పరతాపాల ఎక్కువ 14-15 పోతుంది, కానీ సిద్దిపేట వరుసగా 5 సార్లు ఆ వార్డు పొందింది, రాష్ట్రంలో అగ్రభాగాన్ని నిలిచింది. అంటే సిద్దిపేట ఉంటే ఆశ్చర్యం లేదు, సిద్దిపేట అగ్రభాగాన్ని లేకపోతే ఆశ్చర్యం లేదు. తెలిపారు, చాలా సంతోషం. అందులో సిద్దిపేట నియోజకవర్గం చాలా సంతోషం. సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్రంలో టాప్, తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉంటే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట 1 స్థానంలో ఉంది. 10x10 ఉత్తీర్ణత సాధించి 76 మంది పిల్లలతో రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచింది. బాలికల 3A సీట్లలో ఈరోజు 76 మంది పిల్లలకు బాలికల 169 మంది పిల్లలు బాలికల 3A లో సీట్లు సాధించి రాష్ట్రంలో అత్యధిక బాలికల 3A సీట్లు వచ్చిన నియోజకవర్గం ఏదంటే అది సిద్దిపేట నియోజకవర్గం. ఎంత సంతోషం.
ఉత్తీర్ణతలో 99.24% అత్యధిక ఉత్తీర్ణత సాధించి సిద్దిపేట నియోజకవర్గం నంబర్ వన్ లో ఉంది. 10/10 లో 76.5% సాధించి నంబర్ వన్ లో ఉంది. బాగా ట్రిపుల్ ఐటీ సీట్లలో 169 సీట్లతో నంబర్ వన్ లో ఉంది. అంటే ఒకదాకా నంబర్ వన్ కదా, అన్ని చల్లో సిద్దిపేట నంబర్ వన్. చివరికి ఎంత గొప్ప అంటే మొత్తం నిజామాబాద్ జిల్లా అంతా కలిపి వాళ్ళు స్టేట్ సెకండ్ నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లా బాకరం ట్రిపుల్ ఐటీ లో వచ్చిన సీట్ ఏంటంటే 157. ఒక్క సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చిన బాసర ట్రిపుల్ ఐటీ సీట్ ఎన్ని అంటే 169. ఒక జిల్లాకు వచ్చిన దానికంటే ఒక సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ అత్యధిక సీట్లు పొందడం అంటే నిజంగా ఒక ఎమ్మెల్యేగా నాకు ఇంతకంటే ఏం కావాలి అనుకుంటున్నాను. నా సొంత నా కన్న పిల్లలకు రాకపోతే ఎంత కడపడి ఎంత సంతోషం కలుగుతుందో ఈ రోజు నాకు అంత సంతోషం అంటే అంత గొప్ప అనుభూతి, అంత గొప్ప ఆనందం. ఈ ఆనందానికి మన గురువులు ముఖ్యం, మన ఉపాధ్యాయులు ముఖ్యం, రహదారుల్లో కాపు సిద్దిపేట, చెట్ల పెంపకంలో కూడా సిద్దిపేటనే వస్తుంది, పట్టణంలో పరిశుభ్రతలో కూడా సిద్దిపేటనే వస్తుంటారు. దేంతో చూసినా రోల్ మోడల్ మన సిద్దిపేట. అందరూ ఎట్లుండాలనే కాన్సిన్స్ అంటే సిద్దిపేట ఎట్లా ఉండాలి అంత గొప్పగా మన నియోజకవర్గాన్ని తయారు చేస్తున్నాం. నిజంగా ఈ పిల్లలు మట్టిలో పుట్టిన మానికేయాలాగా ఇన్ని ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించడం చాలా చాలా సంతోషంగా. ఇలా గొప్పదనం ఏంటంటే వీళ్ళంతా పేద పిల్లలు, వీళ్ళంతా ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు. కార్పొరేట్లు చదివితే వస్తానికి గొప్పదనం లేదు, అక్కడ రుబ్బి రుబ్బి కొడతారు, పొద్దు నుంచి పొద్దుగా దాకా బట్టి పట్టిస్తారు. కానీ వీళ్ళంతా పేద పిల్లలు, కూలీ నాలి చేసుకునే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు.